హరే కృష్ణ. సో కార్తీక మాసం సందర్భంగా మనము రోజుకు ఒక కథని మనము చర్చించుకుంటున్నాము శ్రీమద్ భాగవతం నుంచి, లేదంటే ఏదైనా పురాణం నుంచి. ఈరోజు మనం చర్చించుకోబోయేటువంటి కథ ధ్రువ మహారాజు యొక్క చరిత్ర. ధ్రువుడు ఉత్తానపాదుడు యొక్క పుత్రుడు. ఉత్తానపాదుడు స్వయంభువ మనువు యొక్క పుత్రుడు. స్వయంభువ మనువు అంటే బ్రహ్మ యొక్క పుత్రుడు. అంటే ధ్రువుడికి స్వయంభువ మనువు తాత, తాతకి తండ్రి అంటే బ్రహ్మదేవుడు, ధ్రువుడికి ముత్తాత. అయితే ధ్రువుడు తండ్రి అయినటువంటి ఉత్తానపాదుడికి ఇద్దరు భార్యలు ఉన్నారు. ఆ ఇద్దరు భార్యల్లో ఒకళ్ళు సునీతి, ఇంకొకళ్ళు సురుచి. సునీతి యొక్క పుత్రుడు ధ్రువుడు, సురుచి యొక్క పుత్రుడు ఉత్తముడు. అయితే ఉత్తానపాదుడు సురుచికి బాగా ఆకర్షితుడవుతాడు, సునీతిని కంప్లీట్గా నెగ్లెక్ట్ చేసేశాడు. సురుచికి ఉన్నటువంటి పుత్రుడు ఉత్తానపాదుడు ప్రేమను అందించడం అనేటువంటిది జరుగుతుంది. ఎప్పుడైతే ప్రియురాలు పుత్రుడు అంటే ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తామో వాళ్ళ పుత్రుడు ఎక్కువగా మనకి ఆత్మీయుడుగా ఉంటారు. సో ఇప్పుడు ఒకసారి ధ్రువుడు తండ్రి దగ్గరికి వెళ్ళారు. తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు తండ్రి ఒళ్ళో సురుచి యొక్క పుత్రుడు కూర్చొని ఉన్నారు. ఆ సమయంలో ధ్రువుడికి తనకు కూడా తన తండ్రి ఒళ్ళో కూర్చోవాలనిపిస్తుంది. 5 సంవత్సరాల బాలుడు. అయితే ఆ సమయంలో ఉత్తానపాదుడు ధ్రువుడి మీద ద్వేషం ఏం లేదు, ప్రేమ ఉంది. కానీ సురుచి మీద ఉన్నటువంటి ప్రేమతోటి, సురుచి ఏమనుకుంటుందో అనేటువంటి భావనతోటి ధ్రువుడికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని, ఇవ్వాల్సినటువంటి ప్రేమని ఇవ్వలేకపోయారు. ఎప్పుడైతే ధ్రువుడు ఉత్తానపాదుడి ఒళ్ళో కూర్చోవాలనుకున్నారో ఆ సమయంలో సురుచి కూడా అక్కడే ఉంది, అంటే రెండవ భార్య. సురుచి ధ్రువుణ్ణి మందలిస్తుంది. నువ్వు నీ తండ్రి ఒళ్ళో కూర్చుంటావు ఈరోజు, రేపు వచ్చి తండ్రి సింహాసనం కావాలి అని అంటావు. తండ్రి ఒడైనా తండ్రి సింహాసనమైనా నువ్వు తీసుకోవాలి అని అంటే నువ్వు నాకు పుత్రుడుగా జన్మించాలి. నీ దురదృష్టం ఏమిటి, నీ యొక్క అర్హత లేక, నీకు లేనటువంటి అర్హత ఏమిటి అని అంటే నువ్వు నా పుత్రుడు కాకపోవడం. కాబట్టి నువ్వు వెళ్ళి విష్ణువు కోసం తపస్సు చేసి నువ్వు నాకు కొడుకుగా పుట్టు, అప్పుడు నీ తండ్రి ఒళ్ళో నీ తండ్రి సింహాసనం మీద కూర్చునేటువంటి అధికారం నీకు వస్తుంది అని అంటుంది. అంటే ఇండిరెడ్ ఏం చెప్తుంది, నీకు ఈ జన్మలో ఇది సాధ్యం కాదు, నువ్వు మరణించు, మరణించి తిరిగి మళ్ళీ నాకు పుత్రుడుగా పుట్టు, అప్పుడు నీకు నీకు ఈ అదృష్టం దొరుకుతుంది అని అంటుంది. అంటే ఒక అభక్తురాలైనటువంటి వ్యక్తి మాట్లాడితే ఎలా ఉంటుంది అనేటువంటిది సురుచి మాటల్లో మనం వినొచ్చు. విష్ణు ఆరాధన చేస్తే ఇంకొక జన్మ వస్తుందంట, విష్ణు ఆరాధన చేయటం వల్ల వచ్చినటువంటి జన్మతోటి ఆ జన్మ తన గర్భంలో వస్తుందంట. అంటే ఒక విష్ణు భక్తురాలు కానటువంటి ఆమె, ఇక ఆమెకి పుట్టడం వల్ల మనకి సమస్త ఐశ్వర్యాలు వస్తాయట. ఇది ఒక అజ్ఞానం. విష్ణు ఆరాధన చేస్తే ఇంకొక జన్మ రాదు, ముక్తి వస్తుంది. 2, విష్ణు ఆరాధన చేస్తే ఒకవేళ ఆ ఆరాధన సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వకపోయినా, ఒకవేళ ఆ ఆరాధనలో లోపాలు ఉన్నా, ఇంకొకసారి జన్మ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చినా, ఆ జన్మ ఇలాంటి ఒక విష్ణు భక్తులు కానటువంటి వాళ్ళతోటి జరగదు. అంటే సురుచి లాంటి ఒక అభక్తురాలి గర్భంలో ధ్రువుడు విష్ణు ఆరాధన చేస్తే పుట్టడం అనేటువంటిది ఇంపాసిబుల్. కాబట్టి సురుచికి ఉన్నటువంటి జ్ఞానము, విష్ణువు మీద ఉన్నటువంటి జ్ఞానము, విష్ణు ఆరాధన యొక్క గొప్పతనము తెలియదు. 3, నువ్వు నా గర్భంలో పుడితే నీకు సమస్త భౌతిక ఐశ్వర్యాలు వస్తాయి. అంటే తండ్రి కుర్చీ వస్తుంది, తండ్రి సింహాసనం వస్తుంది. అంటే నువ్వు విష్ణు ఆరాధన చేస్తే నీకు ముక్తి వస్తుంది. విష్ణు ఆరాధన చేస్తే భౌతికమైనటువంటి కోరికల కోసం విష్ణు ఆరాధన చేయాల్సిన అవసరం లేదు. చాలామంది దేవీదేవతలు ఉన్నారు, ఓకే, చాలామంది దేవీదేవతలకు పూజలు చేయొచ్చు. అలాంటి భౌతికమైనటువంటి సుఖ సౌకర్యాలు ఏమీ శాశ్వతమైనటువంటి సుఖ సౌకర్యాలు కాదు. ఈవెన్ ఉత్తానపాదుడు కూడా సింహాసనం మీద జీవితాంతం కూర్చోడు, ఓకే. లేకపోతే ఉత్తానపాదుడు కొడుకు సురుచి పుత్రుడికి కూడా సింహాసనం ఇస్తే సింహాసనం మీద ఆయన కూడా తరతరాలు, అంటే ఇమ్మోర్టల్ ఏం కాదు, అంటే ఎప్పటికీ నశించినటువంటి సింహాసనం కాదు, ఎప్పటికీ నశించినటువంటి వ్యక్తి కాదు ఆయన. కాబట్టి
ఎప్పటికీ నశించినటువంటి ఆనందాన్ని పొందాలి. ఇది సో ఇది విన్నటువంటి ధ్రువుడు చాలా బాధపడ్డాడు. ఆ వయసులో అసలు సురుచి మాట్లాడుతున్న దాంట్లో ఎంత సత్యముంది, అందులో ఎంత తత్వం ఉంది అనేటువంటి విషయం పక్కన పెట్టండి. ఆ వయసులో అర్థం కాదు. ఆ వయసులో ఆయనకు అర్థమైందల్లా ఏమిటి అని అంటే, నేను నా తండ్రి ఒళ్ళో కూర్చోవాలనుకున్నాను, నా తండ్రి ఒళ్ళో నన్ను కూర్చోనివ్వలేదు. దీంతో సురుచి మీద పగ, సురుచి మీద ద్వేషం లేదు అని అంటే, సురుచి పుత్రుడు ఎవరైతే తన తన స్థానాన్ని ఆక్రమించి ఉన్నారో ఇప్పుడు ఉత్తముడు, ఆయన మీద ఉన్నటువంటి ద్వేషం, వీళ్ళిద్దరి మీద ఎలా అయినా సరే ప్రతీకారం తీర్చుకోవాలి నేను. పైగా ధ్రువుడు ఒక క్షత్రియ పుత్రుడు, క్షత్రియుడు. సో క్షత్రియుడికి జనరల్గా అవమానం జరిగితే ఆ అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడం అనేటువంటిది క్షత్రియుడి యొక్క లక్షణం. సో భౌతికమైనటువంటి ప్లాట్ఫామ్లో చూస్తే ధ్రువుడు ఒక క్షత్రియుడు, ఒక చిన్న పిల్లవాడు, క్షత్రియుడు అయినటువంటి చిన్న బాలుడికి ఉండాల్సినటువంటి సహజమైనటువంటి భావమే ధ్రువుల్లో కూడా ఉంది. నేను ప్రతీకారం తీర్చుకోవాలి తల్లి మీద, సవతి తల్లి మీద, సోదరుడి మీద. ఏడుస్తూ వెళ్ళిపోయాడు. ఈ సందర్భంలో కనీసంగా ఉత్తానపాదుడు ఒక మాట మాట్లాడినా ధ్రువుడు ఏమన్నా ఊరటించుండేవాడేమో. ధ్రువుడికి సపోర్టింగ్గా ఉత్తానపాదుడు కూడా ఏమీ మాట్లాడలేదు, కానీ భార్యను కూడా వ్యతిరేకించలేదు. ధ్రువుడు ఏడుస్తూ వెళ్ళిపోయాడు సునీతి దగ్గరికి. సునీతి తన తల్లి. ఎప్పుడైతే ధ్రువుడు ఏడుస్తూ వెళ్ళిపోయి తనకు జరిగినటువంటి పరాభవం మొత్తం కూడా వివరించేశాడో, అప్పుడు సునీతి మాట్లాడినటువంటి మాటలకి, సురుచి ఇంతకు ముందు మాట్లాడినటువంటి మాటలకి ఉన్న తేడా ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. సునీతి ఫస్ట్ ఏమన్నది అంటే, మొట్టమొదటిది, ఓకే నీకు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితికి కారణం మన కర్మలు, మన కర్మల కారణంగా మనం ఇలా ఉన్నాం. రెండు, ఇప్పుడు నీకు జరిగినటువంటి పరిస్థితికి నువ్వు నీ సవతి తల్లి మీద ద్వేషాన్ని పెంచుకోకు. ద్వేషాన్ని పెంచుకోవడం వల్ల నీకు వచ్చేటువంటి లాభం ఏమీ లేదు. మూడు, నువ్వు నిజంగా నీ తండ్రి సామ్రాజ్యం కంటే గొప్ప సామ్రాజ్యం, నీకు నిజమైనటువంటి హితాన్ని పొందాలి అని అనుకుంటే నీ తల్లి చెప్పింది ఏం తప్పు కాదు, నీ సవతి తల్లి చెప్పింది ఏం తప్పు కాదు. నీ సవతి తల్లి విష్ణు ఆరాధన చేయిపో అన్నది, విష్ణు ఆరాధన చేసి నువ్వు అర్హతను సంపాదించు అన్నది. ఒకవేళ నువ్వు ఆ అర్హతను సంపాదించాలి అని అనుకుంటే నువ్వు వెళ్ళి విష్ణు ఆరాధన చేయాలి. మూడు విషయాలు తెలియజేసింది. అంటే ఒక భక్తుడు ఎలా మాట్లాడతారు అని అంటే, తనకి తన జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రతి సమస్యకి వేరే ఎవరినో నిందించరు. నీ వల్ల ఇలా జరిగింది, మీరు చెయ్యకపోతే ఇలా జరుగుండేది కాదు, మీరే నా పరిస్థితికి కారణము, ఇలాంటి మాటలు ఒక భక్తుడు మాట్లాడు. తనకి ఎదురయ్యేటువంటి ప్రతి పరిస్థితికి తానే కారణము అనుకుంటాడు. తన పూర్వజన్మ కర్మలు, తను చేసినటువంటి పాపాలు కారణము అని అనుకుంటాడు. ఆ పాప ఫలాలను పోగొట్టుకోవడం కోసం ఇప్పుడు మనం ఆ ప్రతిఫలాన్ని అనుభవించాలి అని అనుకుంటాడు. ఇది భక్తుడి యొక్క ఆలోచన విధానం. సునీతి అలానే ఆలోచించింది. ఏమన్నది ఫస్ట్ పాయింట్ ఏమన్నది, నీకు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి, నాకు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి, నేను భర్తతోటి ప్రేమించబడకపోవడం, నేను భర్తతోటి ప్రేమించబడకపోవడం వల్ల నీకు దక్కాల్సినటువంటి సింహాసనం దక్కకపోవడం, మన కర్మ, మన కర్మల కారణంగా మనకి ఇది ఏర్పడింది. కాబట్టి మన కర్మ ఫలితాలను మనం అనుభవించాలి. రెండవది, ద్వేషం పెంచుకోకు. అంటే ఎవరో కారణము, ఎవరి మీదనో ప్రతీకారం తీర్చుకోవాలి అనేటువంటి భావన తప్పు. మనకి శత్రువు మీద కూడా మనము మిత్రత్వాన్ని చూపించాలి. అది ఒక వైష్ణవుడి యొక్క లక్షణం. వైష్ణవుడికి శత్రువులు ఎవరు ఉండరు. శత్రుమిత్ర భావన లేనటువంటి వాడే వైష్ణవుడు. అలాంటి వైష్ణవుడు ప్రతి వ్యక్తికి ఆధ్యాత్మిక లాభం కలగాలి అనేటువంటిదే ఆలోచిస్తాడు. కాబట్టి సునీతి కూడా అదే చెప్పింది ఇక్కడ. నీవు నీ తల్లి మీద, నీ సమతి తల్లి మీద ద్వేషాన్ని పెంచుకోకు అని చెప్పింది. ఇలా తర్వాత విష్ణు ఆరాధన చేయమన్నది. ఓకే, పర్ఫెక్ట్ లాభం అనేటువంటిది విష్ణు ఆరాధనలోనే దొరుకుతుంది, కాబట్టి నువ్వు వెళ్ళి విష్ణు ఆరాధన చెయ్యి అని చెప్పింది. ఇదంతా విన్నటువంటి ధ్రువుడు, సరే నేను విష్ణు ఆరాధన చేస్తాను, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడుంటాడు విష్ణువు, ఎలా చేయాలి విష్ణు ఆరాధన అని అడిగినప్పుడు ధ్రువుడి యొక్క తల్లి, నాకు తెలియదు, జనరల్గా విష్ణు ఆరాధన చేయాలి అనుకున్న వాళ్ళందరూ కూడా అడవులకు వెళ్తూ ఉంటారు, అక్కడికి వెళ్ళి ఘోరమైనటువంటి తపస్సును చేస్తూ ఉంటారు, బహుశా అక్కడ ఏమైనా ఉంటాడేమో, వాళ్ళందరికీ కనిపిస్తాడేమో,
అప్పుడు ఇక ధ్రువుడు ఒక క్షణం కూడా ఆగలేదు, ఇల్లు వదిలేశాడు, అడవులకి వెళ్ళిపోయాడు. విష్ణువుని వెతుక్కుంటూ అడవులకి వెళ్ళాడు. అంటే మనము కూడా భగవంతుణ్ణి వెతుక్కుంటూ మన యొక్క జీవిత సంఘర్షణ అనగా మనం కూడా పడితే ఏ విధంగా భగవంతుడు మనకి సహకరిస్తారు అనేటువంటిది మనకు చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ధ్రువుడు తన ఇల్లు వదిలేసి విష్ణువుని వెతుక్కుంటూ అడవులకి వెళ్ళిపోయాడో నారదుడు ఎదురయ్యాడు. నారదుడు కొన్ని పరీక్షలు చేశాడు. ధ్రువుని ఉద్దేశించి మాట్లాడారు, ఎక్కడికి వెళ్తున్నావు, చాలా చిన్న బాలుడు నువ్వు, ఇంత వయసులో నువ్వు ఇల్లు వదిలేసి ఎక్కడికో వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు అని అంటే, నేను విష్ణువుని వెతుక్కుంటూ వెళ్తున్నాను, ఎక్కడికి వెళ్తే ఏం చేస్తే నాకు విష్ణువు దొరుకుతాడో చెప్పు అని అడుగుతాడు నారదుడిని. నారదుడు అసలు ఈయనలో ఉన్నటువంటి పట్టుదల ఎంత ఉంది, అసలు ఈయనకి నిజమైనటువంటి శ్రద్ధ ఉందా లేదా, ఈయన విష్ణువుని పొందడం సాధ్యమా కాదా అనేటువంటిది పరీక్షించాలి అనుకున్నారు. నువ్వు చాలా చిన్న బాలుడివి, ఆడుకునే వయసు, ఇంటికెళ్ళి చక్కగా ఆడుకో, పెద్దవాడివి అయిన తర్వాత విష్ణువు గురించి ఆలోచిద్ది కానీ, ఈ వయసులో ఆట తప్ప ఇంకొకటి ఏమీ ఉండదు, 5 సంవత్సరాల వయసులో వెళ్ళి నువ్వు ఆడుకో అని చెప్తారు. లేదు, నేను విష్ణువు కోసం బయలుదేరాను, నాకు విష్ణువు దొరికేంత వరకు నేను ఇంటికి వెళ్ళను. ఒకవేళ విష్ణువుని ఎలా పొందాలి అనేటువంటి మార్గం నీకు తెలిస్తే చెప్పు, లేకపోతే నన్ను వదిలేసి నా పని నేను చూసుకుంటా. ఇలా అని ధ్రువుడు చాలా పట్టుదలగా ఉన్నాడు. ఇది విన్నటువంటి నారదుడికి అర్థమైపోయింది, ధ్రువుడు చాలా పట్టుదలతో ఉన్నాడు అని. అయితే ఇంకొక విషయం చెప్పాడు, విష్ణువుని పొందే మార్గం నేను చెప్తాను కానీ అది చాలా కఠినతరమైనటువంటి మార్గం. ఇలాంటి కఠినతరమైనటువంటి మార్గంలో విష్ణువుని పొందడము అంటే, పూర్వం ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళు కూడా వేల సంవత్సరాలు తపస్సు చేసి కూడా విష్ణువుని పొందలేదు. భౌతికంగా శక్తి సామర్థ్యాలు కలిగిన వాళ్ళు, పట్టుదల ఉన్నవాళ్ళు, చేయగలిగిన శక్తి ఉన్నవాళ్ళు అందరూ కూడా కొన్ని వేల సంవత్సరాలు కొన్ని జన్మలు చేసి కూడా విఫలమయ్యారు. మరి అలాంటిది నువ్వెలా సాధిస్తావనుకుంటున్నావు, నీకు 5 సంవత్సరాలు ఉన్నాయి, ఎలా చేయాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, శక్తి లేదు, పైగా నిన్ను నువ్వు రక్షించుకోలేవు. నువ్వు వెళ్ళి అడవిలో తపస్సు చేస్తుంటే నిన్నొచ్చి ఎప్పులో ఏ సింహమో తినేస్తే, కాబట్టి ఇది నీకు సాధ్యమయ్యే పని కాదు, నువ్వు వెళ్ళిపో అని అంటారు. అయినా సరే ధ్రువుడు, పర్వాలేదు, ఎంత కఠోరమైనటువంటి తపస్సు అయినా పర్వాలేదు, నేను చేస్తాను, నాకు ఎలా చేయాలో చెప్పండి అని అన్నారు. సో ఇది విన్నటువంటి నారదుడికి చాలా ఆనందం కలిగింది. నారదుడు పెట్టినటువంటి పరీక్షలో ధ్రువుడు నెగ్గాడు. ధ్రువుడికి విష్ణు ఆరాధన ఎలా చేయాలో చెప్పారు. అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి భౌతికమైనటువంటి పరిస్థితులు ఏమీ సహకరించట్లేదు భగవంతుడికి భక్తి చేయడానికి, ధ్రువుడికి. కానీ దృఢమైన సంకల్పం ఉంది. దృఢమైన సంకల్పము ఒక్కటి ఉంటే చాలు, మనకి ఇంక ఏమీ అవసరం లేదు. మనం అందరం అనుకోవచ్చు, నేను భౌతికంగా సుఖంగా లేనండి, నాకు శారీరకంగా సుఖంగా లేనండి, నాకు నడుము నొప్పి ఉంది, నాకు చెయ్యి నొప్పి ఉంది, నాకు కాలు నొప్పి ఉంది, నాకు ఎప్పుడూ ఆరోగ్యం సరిగా ఉండదు, అందుకనే నేను భక్తి చేయలేకపోతున్నాను, అందుకనే నేను భాగవతం భగవద్గీత వినలేకపోతున్నాను, లేకపోతే అందుకనే నేను భగవంతుడికి సంబంధించినటువంటి ఆధ్యాత్మిక సాధన చేయలేకపోతున్నాను అనేటువంటిది మనందరి యొక్క కంప్లైంట్స్. లేదు అంటే నా తండ్రి చేయనీయట్లేదు, నా భర్త చేయనీయట్లేదు, నా కొడుకు చేయనీయట్లేదు, నాకున్నటువంటి బాధ్యతల వల్ల నేను చేయలేకపోతున్నాను, ఇలాంటివన్నీ కూడా మన కంప్లైంట్స్. ఇవన్నీ కూడా మనలో దృఢమైనటువంటి సంకల్పం లేకపోవడం వల్ల మాత్రమే మనం మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. దృఢమైన సంకల్పం ధ్రువుడికి ఉన్న లాంటి సంకల్పం కనుక మనకు కూడా ఉన్నట్లయితే ఈ పరిస్థితులన్నీ భగవంతుడే చక్కబెడతాడు. ఏ విధంగా ధ్రువుడికి సంకల్పం ఉండడం కారణంగానే నారదుడిని పంపించి నారదుడి ద్వారా గురోపదేశం చేయించారు. నారదుడి ద్వారా ఆధ్యాత్మిక ప్రగతిని ఎలా సాధించాలి, విష్ణువుని ఎలా పొందాలి అనేటువంటి జ్ఞానాన్ని ఇచ్చి, విష్ణువుని పొందేంత వరకు భగవంతుడే ఆయనకి సరి అయినటువంటి అనుకూలమైనటువంటి పరిస్థితులన్నీ ఏర్పాటు చేశారు. అంటే మనం కూడా సంకల్పం తీసుకుని ఒక అడుగు ముందుకేసామనుకోండి, ఆ తరువాత పరిస్థితులన్నీ అవే చక్కబడతాయి, వాటిని భగవంతుడే సాల్వ్ చేస్తాడు. అందుకనే మనం సంకల్పం చేయించేది, ఒక మాల సంకల్పం, 4 మాలల సంకల్పం, 12 మాలల సంకల్పం, 8 మాలల సంకల్పం, 16 మాలల సంకల్పం ఎందుకు చేస్తున్నాం? మనకి పరిస్థితి ఎలా ఉన్నా సరే సంకల్పం తీసుకుంటే తప్పకుండా చేస్తాం.
ఎప్పుడైతే మనం దృఢమైన సంకల్పంతో మన సాధన మొదలు పెడతామో మన పరిస్థితులన్నీ సాల్వ్ చేసేస్తారు భగవంతుడు. మన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. ఆధ్యాత్మికంగా పురోగమిస్తాను అంటే భగవంతుడు మన ప్రాబ్లమ్ సాల్వ్ చేయకుండా ఉండరు. ఎందుకంటే భగవంతుడు కోరుకునేది కూడా అదే. అలాంటి ఒక పరిస్థితుల్లో ధ్రువుడు ఎలా సాధన చెయ్యాలి అనేటువంటి విషయాన్ని నారదుడు ద్వారా తెలుసుకున్నాడు. నారదుడు ఏం చెప్పారు? నువ్వు ఒక మట్టితోటి విష్ణువు యొక్క విగ్రహాన్ని తయారు చేయి. తయారు చేసి నువ్వు ఒక పవిత్రమైనటువంటి నదిలోకి వెళ్ళు, అంటే యమునా నది. అక్కడ ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి నది నది యమునా నది. యమునా నదీ తీరంలో ఉండి యమునా నదిలో స్నానం చేసి పవిత్రమయ్యి ఈ యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఈ విగ్రహానికి నువ్వు అర్చన చేసి ఒక మంత్రాన్ని ఇచ్చారు ఆయన. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ మంత్రాన్ని ఇచ్చి ఈ మంత్రాన్ని జపించటం ద్వారా నీకు విష్ణువు లభిస్తాడు. ఘోరమైనటువంటి తపస్సు చేయాలి. ఇది పూర్వము ఎంతోమంది రాజులు ఎంతోమంది అసురులు కూడా చేసి కూడా విఫలులయ్యారు. నువ్వు మాత్రం ప్రయత్నం చెయ్యి అని అలా ప్రయత్నం చేసినటువంటి ధ్రువుడు ఒక నెల మొత్తం కూడా 3 రోజులకి ఒక్కసారి ఓన్లీ గింజధాన్యాలు మాత్రమే తింటూ తపస్సు చేశాడు. 3 రోజులకి ఒక్కసారి తిన్నాడు. 3 రోజులకి ఒకసారి అంటే నెలలో 3 రోజులకు ఒకసారి మాత్రమే తినుకుంటూ ఆయన ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి మంత్రాన్ని జపిస్తూ ఏ విధంగా అయితే విష్ణు ఆరాధన చెయ్యాలి అని చెప్పారో ఆ విధంగా విష్ణు ఆరాధన చేశాడు ధ్రువుడు. ఇక 2వ నెలలో ధ్రువుడు గింజలు తినటం మానేశాడు. 3 రోజులకు ఒకసారి తినటం మానేసి 6 రోజులకు ఒకసారి తినటం మొదలుపెట్టాడు. ఏం తినడం మొదలుపెట్టాడు? అక్కడ ఉన్నటువంటి ఆకులు, అక్కడ దొరికినటువంటి గడ్డి, ఏదైతే ఆకుకూరలు దొరుకుతాయో అవి మాత్రమే తిన్నాడు. అవి కూడా ఎప్పుడు? 6 రోజులకు ఒకసారి తిన్నాడు. ఈ విధంగా 2వ నెల మొత్తం కంప్లీట్ చేశాడు. ధ్రువుడు నారదుడు చెప్పిన విధంగానే తను భక్తి సాధన చేస్తున్నాడు. తను ఇష్టం వచ్చినట్టు చేయట్లేదు. అంటే గురువు ఎలా చెప్తే గురువు నిర్దేశానుసారము మన యొక్క భక్తి సాధన ఉండాలి. గురువు ఎలా అన్నా చెప్పని ఏంటంటే నేను ఎలా అయినా చేస్తాను అని అంటే ఆ భక్తి పర్ఫెక్షన్ రాదు. ఇతరులు అందరూ కూడా ఏ విధంగా అయితే కొన్ని జన్మల పాటు చేసినా కానీ రాలేదో పర్ఫెక్షన్, అలా రాదు. ధ్రువుడు కరెక్ట్గా నారదుడు ఎలా చెప్పాడో అలానే చేస్తున్నాడు. కాబట్టి ఆయన 5 నెలల్లోనే భగవంతుడు దర్శనం చేసుకోగలిగాడు. ఇక 2వ నెలలో ఆకులు అలములు మాత్రమే తిన్నాడు. అది కూడా 6 రోజులకు ఒకసారి. ఇక 3వ నెలలో 6 రోజులకు ఒకసారి తినడం కూడా మానేశాడు. ఆకులు అలములు తినడం కూడా మానేశాడు. ఓన్లీ నీళ్లు తాగుతున్నాడు. అది కూడా 8 రోజులకు ఒకసారి? 9 రోజులకు ఒకసారి. 9 రోజులకు ఒకసారి నీళ్లు తాగుతున్నాడు. ఇక మిగిలిందంతా సాధన చేస్తున్నాడు. ఇక ఆ విధంగా 3వ నెల మొత్తం కూడా సాధన చేసేసాడు. ఇక 4వ నెల, 4వ నెలలో 9 రోజులకు ఒకసారి తినటం కూడా మానేశాడు. 9 రోజులకు ఒకసారి నీళ్లు తీసుకోవడం కూడా మానేశాడు. 12 రోజులకు ఒకసారి శ్వాసను పీల్చుకుంటున్నాడు అంతే. అంటే 12 రోజుల వరకు శ్వాస పీల్చుకోవట్ల, 12 రోజులకు ఒకసారి శ్వాసను తీసుకుంటున్నాడు. ఆ విధంగా 4వ నెల మొత్తం సాధన చేశాడు. ఇక 5వ నెలలో 12 రోజులకు ఒకసారి తీసుకునే శ్వాసను కూడా ఆపేశాడు. కంప్లీట్గా శ్వాసను తీర్చుకోవటం కూడా మానేసి 5వ నెల మొత్తం సాధన చేశాడు. అంటే ఏం చేశాడు శ్రీ, ఏం చేశాడు ధ్రువుడు అంటే భగవంతుణ్ణి ధారణ చేసేశాడు. సమస్త సృష్టిని తనలో ధారణ చేసినట్లే. భగవంతుణ్ణి ధారణ చేసినటువంటి వ్యక్తి సమస్త సృష్టిని తనలోనే ధారణ చేసినట్లు. తను శ్వాస పీల్చుకోవడం మానేశాడంటే సమస్త సృష్టిలో గాలి స్తంభించేస్తుంది. ఎందుకంటే సమస్త సృష్టి తనలోనే ఉంది. సమస్త సృష్టిని ధారణ చేసినాడు భగవంతుణ్ణి ధారణ చేసినటువంటి వ్యక్తి. సో సమస్త సృష్టిలో ఉన్నటువంటి దేవీ దేవతలతో సహా అందరూ స్తంభించిపోయారు. ఎవరికి కూడా గాలి కూడా పీల్చుకోలేకపోయారు. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. దేవతలు అందరూ కూడా బ్రహ్మదేవుడి దగ్గరికి పరిగెత్తారు. బ్రహ్మదేవుడు, శివుడు, దేవతలు అందరూ కూడా విష్ణు భగవానుడి దగ్గరికి పరిగెత్తారు. అప్పుడు విష్ణు భగవాన్ చెప్పారు, ఏం పర్వాలేదు, ధ్రువుడు ఘోరమైనటువంటి తపస్సు చేస్తున్నాడు. ధ్రువుడు చేస్తున్నటువంటి తపస్సు కారణంగా సమస్త సృష్టిలో మొత్తం స్తంభించిపోయింది. మీరేం బాధపడకండి, నేను వెళ్తాను ధ్రువుడి దగ్గరికి. నేను వెళ్ళి ధ్రువుడిని తన తపస్సును ఆపమని చెప్తాను. అప్పుడు మీరు అందరూ నార్మల్గా అవుతారు, సృష్టి మొత్తం నార్మల్ అయిపోతుంది అని చెప్పారు.
అప్పుడు భగవంతుడు ధ్రువుడి ముందు ప్రత్యక్షమవుతారు. ఎంతకాలం చేశాడు ధ్రువుడు తపస్సు? 5 నెలలు. 5 నెలల తపస్సుతో స్వయంగా భగవంతుడే దిగి వచ్చేశారు, భగవంతుడిని ప్రత్యక్షం చేసుకోగలిగారు. ఎందుకు చేయగలిగారు అలా అంటే, పూర్తి శ్రద్ధతో, పూర్తి నియమాలను పాటిస్తూ, గురువు చెప్పిన నియమాలను పాటిస్తూ సాధన గనక చేస్తే ఆ సాధన చాలా త్వరగా పరిపక్వం చెందుతుంది. లేదు అంటే మన కల్మషాలను అలానే పెట్టుకొని, మన దేశాన్ని అలానే పెట్టుకొని, గురువు ఒకటి చెప్తే మనం ఇంకొకటి చేసి, గురువు చెప్పిన మాట మనకు నచ్చుతుందా నచ్చదా అనేటువంటి దాంతో కూడా సంబంధం లేదు. గురువు చెప్పాడు నాకు నచ్చకపోయినా సరే అది నేను చేయాల్సిందే, గురువు ఆజ్ఞ కాబట్టి అది మనం చేయాలి. అలా చేసినటువంటి వాడికి మాత్రమే భగవంతుడు త్వరగా దర్శనమిస్తారు. ఇప్పుడు 5 సంవత్సరాల బాలుడు ఏం మాట్లాడాలో కూడా తెలియదు, మాటలు కూడా సరిగా రావు. భగవంతుడు కనిపించాడు, నోట్లోంచి మాట రావట్లేదు. సో దివ్యమైనటువంటి తన శంఖాన్ని తన ధ్రువుడి యొక్క నెత్తి మీద టచ్ చేశాడు విష్ణువు. ఎప్పుడైతే తన దివ్య శంఖం యొక్క స్పర్శ తగిలిందో ఆ స్పర్శతోటి ధ్రువుడికి పూర్తి జ్ఞానం వచ్చేసింది. 5 సంవత్సరాల బాలులా కాదు, 50 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వ్యక్తిలా మాట్లాడటం మొదలుపెట్టారు. ధ్రువుడు చాలా గొప్ప ప్రార్థనలు చేసేశారు భగవంతుడికి. అక్కడ వెంటనే సాష్టాంగ నమస్కారం చేశారు, వెంటనే ధ్రువుడు మాట్లాడటం మొదలుపెట్టి ఆయన భౌతికమైనటువంటి కోరికలు ఎలా పతనం చేస్తాయి అనేటువంటిది పూర్తిగా మాట్లాడటం అనేటువంటిది జరిగింది. ఏ విధంగా భగవంతుడు శాశ్వతమైనటువంటి వాడు, ఏ విధంగా భగవంతుడిని పొందాలి, భగవంతుడిని పొందడం వల్ల వచ్చేటువంటి లాభం ఏమిటి, భగవంతుడు మనల్ని ఎలా రక్షిస్తాడు, ఇవన్నీ కూడా తన ప్రార్థనలో మాట్లాడాడు. భగవంతుడు ప్రసన్నమయ్యారు, నీకేం కావాలో కోరుకో అన్నారు. ఆయన ఏం కోరుకునేటువంటి పరిస్థితుల్లో కూడా లేదు. యాక్చువల్గా ఎందుకు చేశాడు తపస్సు? తన సవతి తల్లి తన సోదరుడి మీద ప్రతీకారంతో చేశాడు. ఎందుకు చేశాడు? ఇంకా తన తండ్రి సింహాసనం నాకు ఇవ్వట్లేదు అని చేశాడు. అయితే తన లక్ష్యం ఏమిటి? తండ్రి సింహాసనం కాదు, ముత్తాత సింహాసనానికంటే మించిన సింహాసనం నాకు కావాలి అని తపస్సు మొదలుపెట్టాడు. అంటే ఇది భౌతిక కోరిక, భౌతిక కోరికతోనే తపస్సు చేశాడు. కానీ ఎప్పుడైతే తపస్సు ఫలిస్తుందో అప్పటికి తనలో ఎలాంటి భౌతిక కోరిక మిగిలిపోలేదు, పవిత్రమైపోయాడు. భౌతిక కల్మషాలన్నీ పోయాయి, పవిత్రమైనటువంటి హృదయంతో భగవంతుడు ప్రత్యక్షమైనప్పుడు భగవంతుడి ముందు నాకు ఏమీ వద్దు, నాకు నీ దర్శనమే ఎక్కువ అని అన్నాడు. నాకు నీ భక్తుల సాంగత్యం ఇవ్వు అన్నారు, నీకు సేవ చేసే భాగ్యాన్ని ఇవ్వు అని అన్నారు. ఇది ఒక శుద్ధ భక్తుడు భక్తి పరిపూర్ణత చెందినప్పుడు తనకి భౌతిక కోరికలతో వెళ్ళినా కానీ భగవంతుడి దగ్గరికి, చివరికి ఆ భౌతిక కోరికలే తనకు ఒక శాపంలా భావిస్తూ చివరికి భగవంతుడి యొక్క సేవకు మించినటువంటి సంతోషం ఆనందం ఏమీ లేదు అనేటువంటి రియలైజేషన్కి వస్తాడు ఒక శుద్ధ భక్తుడు. కాబట్టి ధ్రువుడు కోరికను కోరలేదు, కోరికతోటి తపస్సు స్టార్ట్ చేసిన చివరికి కోరికను కోరలేదు. కానీ భగవంతుడు అంతర్యామి, అందరి హృదయాల్లో ఏముంది అనేటువంటి విషయం తనకు తెలుస్తుంది. అందుకనే ధ్రువుడి హృదయంలో ఉన్నటువంటి కోరికను కూడా భగవంతుడికి తెలుసు కాబట్టి ధ్రువుడికి కొన్ని వరాలు ఇచ్చారు. ఒక వరం కాదు, కొన్ని వరాలు ఇచ్చేశారు. ఒకటి, నీకు వైకుంఠ ప్లానెట్ ఇస్తున్నాను నేను నీకు, అంటే బ్రహ్మదేవుడి యొక్క ఈ సింహాసనానికి మించిన సింహాసనం కావాలి అని అంటే బ్రహ్మలోకానికి పరంగా ఉన్న లోకము అంటే అది వైకుంఠ లోకం. నీకు ఒక వైకుంఠ ప్లానెట్ ఇస్తున్నాను, ఆ వైకుంఠ ప్లానెట్కి నీ పేరు పెడుతున్నాను, ఆ పేరు ధ్రువలోకంగా మారిపోతుంది. ఎప్పుడు వెళ్తావు ఆ వైకుంఠ ప్లానెట్కి? నువ్వు 30,000 సంవత్సరాల పాటు ఉత్తానపాదుడి యొక్క సామ్రాజ్యాన్ని మొత్తం కూడా పాలించిన తరువాత అప్పుడు నువ్వు వైకుంఠ ప్లానెట్కి వెళ్తావు. ఆ వైకుంఠ ప్లానెట్ ధ్రువలోకం. అంటే బ్రహ్మస్థితి కంటే ఉన్నత స్థితికి ఇవ్వడం అనేటువంటిది జరిగింది ధ్రువుడికి. ఈ రెండు కోరికలే కాదు, మూడవ వరం కూడా ఇచ్చారు. ఏమిటి అంటే, నీ ఇంద్రియాలన్నీ దృఢంగా ఉంటాయి, నీ ఆరోగ్యం ఎప్పటికీ క్షీణించదు, నీ ఇంద్రియాలన్నీ పూర్తి బలంతో నువ్వు నవ యవ్వనుడులానే ఎప్పటికీ ఉంటావు, నీ శరీరాన్ని త్యజించే అంతవరకు. అంటే ధ్రువుడు
తను పొందబోయేటువంటి భౌతిక సుఖ సౌఖ్యాలు అనేటువంటి వాటికి నిరంతరాయంగా పొందబోతున్నాడు. ఇంద్రియాలు పూర్తి బలంతో ఉంటాయి. ఆరోగ్యంలో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఎప్పుడు వ్యాధి అనేటువంటిది ఉండదు. ఎప్పుడు యవ్వనుడుగా ఉంటాడు. ముసలివాడు అవడు. స్కిన్ ముడతలు పడదు. ఎప్పుడు యవ్వనుడుగానే ఉంటాడు. ఇలాంటి ఒక వరాన్ని అంటే భౌతిక కోరికలతోటి భగవంతుడి దగ్గరికి వెళ్ళినా కానీ భగవంతుడు ఏ విధంగా భౌతిక కోరికలు తీరుస్తారో చూడండి. మనం ఊహించని విధంగా తీరుస్తారు. అది నాకు ఇది కావాలి అది కావాలి అని అడిగాం అనుకోండి, అంతవరకే తీరుతాయి. మనం ఏది అవసరం లేదు అని అనుకున్నాం అనుకోండి, భగవంతుడు మనకి పూర్తి ఐశ్వర్యాన్ని ఇచ్చేస్తారు. ఏ విధంగా ధ్రువుడికి ఇచ్చారు అది. ఎప్పుడు ఇస్తారు? కండిషన్ ఉంది. ఏమిటి కండిషన్ అని అంటే, భగవంతుడు మనకి ఇచ్చినటువంటి సమస్త భౌతిక ఐశ్వర్యాలని తీసుకొని మనము గర్వితులమై భగవంతుడినే మర్చిపోతామో అప్పుడు భగవంతుడు ఇవ్వరు. మనకి భగవంతుడు ఇచ్చినటువంటి ఐశ్వర్యాలన్నింటినీ ఉపయోగించుకొని మనము భగవద్ధామానికి వెళ్ళాలి అనేటువంటి ప్రయత్నం చేస్తామో అప్పుడు మనకి భగవంతుడు ఈ భౌతిక ఐశ్వర్యాలన్నీ ఇస్తాడు. ధ్రువుడి మీద ఆ నమ్మకం ఉంది. ధ్రువుడికి నేను ఒకవేళ భౌతిక ఐశ్వర్యాలన్నీ ఇచ్చినా కానీ తను ముక్తి మార్గంలోనే ఉంటాడు, తను భగవద్ధామానికి వచ్చేటువంటి ప్రతి ప్రయత్నము చేస్తాడు. ఇలాంటి భక్తుడు సామ్రాజ్యాన్ని తన రాజ్యాన్ని పాలిస్తే తనతో పాలింపబడినటువంటి ప్రజలందరూ కూడా భగవద్ధామానికి వెళ్ళే విధంగా పాలిస్తాడు అనేటువంటి నమ్మకము భగవంతుడికి ఉంది. కాబట్టి తనకి సమస్త ఐశ్వర్యాలను ఇచ్చారు, సమస్త ఐశ్వర్యాలని భోగించేటువంటి శక్తి సామర్థ్యాలని ఇచ్చారు. ఇవన్నీ భోగించిన తర్వాత కూడా వైకుంఠ లోకాన్ని ఇచ్చారు, బ్రహ్మలోకానికి మించినటువంటి లోకాన్ని. ఇది భగవంతుడు ఆయనకి ఇచ్చినటువంటి వరం. ఇవన్నీ తీసుకున్నటువంటి ధ్రువుడు అంటే ఇక ఇంతటితోటి ఇంకొక వరం కూడా ఇచ్చేశాడు. ఇంతటితోటి ఆగలేదు. ఈయనకి మొదట ద్వేషభావం ఉంది. ఎవరి మీద? సురుచి మీద, తన తన యొక్క సోదరుడి మీద. అయితే ప్రస్తుతం ఆయనకి ఆ ద్వేషభావం లేదు. ఎందుకంటే ఆయన ఆధ్యాత్మిక సాధన చేశాడు కాబట్టి. ద్వేషభావం లేకపోయినా సరే వాళ్ళు చేసినటువంటి తప్పుకి వాళ్ళు కూడా శిక్ష అనుభవించాలి. వాళ్ళ పాప కర్మకి వాళ్ళు ప్రతిఫలాన్ని కూడా అనుభవించాలి. అందుకనే భగవంతుడు ఇంకొక విషయాన్ని తెలియచేశారు. ఉత్తరపాదుడి సోదరుడు ఎవరైతే ఉన్నారో ఆయనకి సింహాసనం రాదు కదా, ఆయన యక్షుల చేతిలో మరణింపబడతాడు. రెండవది, నీ సమతి తల్లి కూడా పిచ్చిదై మరణిస్తుంది. ఈ విధమైనటువంటి ఒక అంటే ఈయనకున్నటువంటి ద్వేషం భావంతో మొదలుపెట్టినటువంటి అది కూడా తీర్చేశారు భగవంతుడు. అంటే మనం ఏమి కోరికలు భగవంతుని కోరని అవసరంలా. మనకి ఏం కావాలో భగవంతుడికి అన్నీ తెలుసు. మనం చెప్తేనే భగవంతుడు తెలుసుకోరు. మనం ఏది కోరకపోయినా భగవంతుడు అన్నీ మనకిస్తారు. ఎప్పుడైతే మనం శుద్ధ భక్తితో భగవంతుడికి భక్తిని సాధన చేస్తామో అప్పుడు. సో ఎప్పుడైతే ఇదంతా తెలుసుకున్నాడో, ఇదంతా విన్నాడో భగవంతుడి ద్వారా, ఇక ఆయన తిరిగి ఉత్తానపాదుడి దగ్గరికి వెళ్ళడానికి మొదలుపెట్టారు. యాక్చువల్గా ఈ సాధన చేస్తున్నటువంటి సమయంలో ఏమవుతుంది అని అంటే ఉత్తానపాదుడు చాలా బాధపడుతూ ఉంటారు. అయ్యో, నా కొడుకు చాలా 5 సంవత్సరాల చిన్న బాలుడు, నా మూర్ఖత్వం వలన, నాకు భార్య మీద ఉన్నటువంటి ప్రేమ వలన నా కొడుకుకి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని నేను ఇవ్వలేకపోయాను. నా కొడుకుని ప్రేమించాల్సినటువంటిది నేను ప్రేమించలేకపోయాను. నేను ప్రేమించకపోవడం వల్ల నా కొడుకు నా ఇల్లు వదిలేసి అడవులకు వెళ్ళిపోయాడు. చాలా చిన్న బాలుడు. ఏ సింహము కరిచి చంపేసిందో, ఏ పాము కరిచిందో, ఏ పులి నోట్లో పడ్డాడో తెలియదు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో కూడా తెలియదు. చిన్న బాలుడు తనను తాను రక్షించుకోలేనటువంటి పరిస్థితుల్లో వెళ్ళిపోయాడు. దీని అంతటికీ కారణం నేనే అని ఉత్తానపాదుడు చాలా బాధపడుతున్నారు. అలాంటి సమయంలో నారదుడు ధ్రువుడికి బోధించి ఉత్తానపాదుడి దగ్గరికి వచ్చి చెప్పారు, నువ్వేం కంగారు పడకు, ధ్రువుని నేను చూశాను, ధ్రువుడు ఆధ్యాత్మిక సాధన చేయడం కోసం వెళ్ళాడు, త్వరలోనే తిరిగి వస్తాడు. తను తిరిగి వచ్చే సమయానికి నీ పేరు ప్రతిష్టల్ని పెంచే స్థాయికి వెళ్తాడు. అంటే నిన్ను ఉత్తానపాదుడిగా గుర్తించరు, నిన్ను ధ్రువుడి యొక్క తండ్రిగా గుర్తిస్తారు. అలాంటి ఉత్తమమైనటువంటి పొజిషన్లో ధ్రువుడు వెళ్తాడు. నువ్వు అంత కంగారు పడకు, జరిగిందంతా మంచికే జరిగింది, ధ్రువుడు చాలా గొప్పవాడై తిరిగి వస్తాడు అని చెప్పడం జరిగింది. అప్పుడు ఉత్తానపాదుడు ఊరటను పొంది ధ్రువుడు వచ్చేంత వరకు ఎదురు చూస్తూ ఉన్నారు. 5 నెలల సాధన కంప్లీట్ అయిపోయింది. 6వ నెలలో ఈ వరాలన్నీ తీసుకుని ధ్రువుడు తిరిగి ఉత్తానపాదుడి సామ్రాజ్యానికి రావడం అనేటువంటిది జరిగింది. ఎప్పుడైతే ధ్రువుడు 5 సంవత్సరాల బాలుడు తిరిగి వస్తున్నాడో, అప్పుడు ఉత్తానపాదుడి సామ్రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆహ్వానం పలికారు. ఉత్తానపాదుడు కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళారు.
సునీతి కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళింది. సునీతి చాలా ఆనందంతో భగవంతుణ్ణి ప్రత్యక్షం చేసుకుని భగవంతుడి యొక్క కృపను పొంది తిరిగి వస్తున్నటువంటి ధ్రువుణ్ణి చూసి ఆనంద బాష్పాలతోటి ధ్రువుణ్ణి తడిపేసేసి తన కన్నీళ్లతోటే ధ్రువుడికి అభిషేకం చేసేసి తనకు ఉన్నటువంటి మాతృ ప్రేమతోటి తన నుంచి పాలు కారిపోయాయి. తన పాలతోటి తన కన్నీళ్లతోటి ధ్రువుడికి అభిషేకం చేసేసింది. ఆ అభిషేకమే ధ్రువుడికి పట్టాభిషేకం అయింది. సో ధ్రువుణ్ణి రాజుగా చేసేశారు ఉత్తానపాదులు. ఆ సందర్భంలో సునీతి కూడా ధ్రువుణ్ణి చూసి సురుచి అంటే తన సమతి తల్లి కూడా ధ్రువుణ్ణి చూసి ఆశీర్వదించింది. ఎందుకంటే భగవంతుడి కరుణ పొందినటువంటి వ్యక్తికి శత్రువులు ఉండరు, శత్రువులు కూడా ఆశీర్వదిస్తారు. అంతకుముందు సురుచి నువ్వు మరణించిన కడుపును పుడితే తప్ప నీకు అర్హత రాదు అన్నటువంటి సురుచి నువ్వు దీర్ఘకాలం పాటు సుఖంగా ఉండాలి అని ఆశీర్వదించింది సురుచి. అంటే మన శత్రువుల యొక్క ఆశీర్వాదాలు కూడా మనం పొందగలం ఎప్పుడైతే మనకి భగవంతుడి యొక్క కరుణ ఉంటుందో. ఆ విధంగా తిరిగి వచ్చినటువంటి ధ్రువుడు 30,000 సంవత్సరాల పాటు గొప్ప సామ్రాజ్యాన్ని పాలించడం అనేటువంటి జరిగింది. ఆ తర్వాత ధ్రువలోకానికి అధిపతిగా ధ్రువుడు ధ్రువలోకానికి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. ఇది ధ్రువుడి యొక్క చరిత్ర ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్. కాబట్టి మన అందరం కూడా ఈ కథలో ఉన్నటువంటి నీతిని గ్రహించి దాని ప్రకారంగా మనం కూడా భక్తియుత సాధన చేసి మనం అందరం కూడా భగవంతుడి యొక్క కృపకి పాత్రులం కావాలి. ఆ విధంగా మనం అందరం కూడా భగవద్ధామానికి వెళ్ళాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. పంచకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవే. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాతాజీస్.